ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైన విషయం మాజీ మంత్రి వివేకా హత్య కేసు దీని గురించి ప్రతిపక్ష పార్టీ నేతలు ముఖ్యమంత్రి జగన్ మీద మండిపడుతున్నారు ఈ క్రమంలో తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షులు వంగలపూడి అనిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు సీఎం జగన్ ఢిల్లీ పర్యటన కూడా కేంద్ర పెద్దలకు సాష్టాంగం పట్టడానికి అని ఆమె విమర్శించారు వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు పట్టు వస్త్రాలు సమర్పించడానికి శ్రీరామనవమికి స్వామి వారికి వస్త్రాలు ఇవ్వటానికి ముఖ్యమంత్రి దంపతులకు సమయం లేదని విమర్శించారు స్వామీజీల నుంచి ఆశీర్వచనాలు తీసుకోవటానికి వారిని ప్రత్యేక విమానాల్లో పిలిపించి గంటల కొద్దీ సమయం వెచ్చిస్తారని మండిపడ్డారు జగన్ క్షేమం కోసం కొట్టు సత్యనారాయణ ప్రభుత్వ సొమ్ముతో యాగాలు చేస్తామని చెప్పటం సిగ్గుచేటన్నారు రాష్ట్రానికి పట్టిన పీడ విరగడ అవ్వాలని మంత్రి యాగాలు చేస్తే ప్రజలు సంతోషిస్తారని తెలిపారు తన తండ్రి ఆత్మశాంతి కోసం దోషులను శిక్షించడం కోసం దేనికి వెరవకుండా పోరా తన తండ్రి ఆత్మశాంతి కోసం దోషులను శిక్షించడం కోసం దేనికి వెరవకుండా పోరాడుతున్న డాక్టర్ సునీతకు మహిళా లోకం తరఫున చేతులెత్తి నమస్కరిస్తున్నామని అనిత పేర్కొన్నారు అందరికీ నమస్కారం గత నాలుగైదు రోజుల నుంచి ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతి సమీపంలో తాడేపల్లికి దగ్గరలో తాడేపల్లి ప్యాలెస్ మాత్రమే కంపనానికి గురవుతుంది అది ఎలాంటి కంపనానికి గురవుతుందిరా అంటే ఆ కం ఆ లోపల ఉన్న ఆ తాడేపల్లి కొంపలో ఉన్న ప్రజలందరూ కూడా నాయకులందరూ కూడా ఎటు పరిగెట్టాలో అర్థం కాక ఉన్న కార్యక్రమాలన్నింటినీ కూడా వాయిదాలు వేసుకొని క్యాన్సిల్ చేసుకొని ఆల్ ఆఫ్ సడన్ రాష్ట్ర ప్రయోజనాలను పేరు పెట్టుకొని ఢిల్లీకి పరుగులు పెట్టే విధంగా ఆ కంపనాలు ఉన్నాయంటే అది ఏ కంపనాలో ప్రజలందరికీ ఇప్పటికే అర్థమై ఉంటుంది అదేనండి వివేకానందరెడ్డి గారి హత్య ఆ కంపనాలు ఈరోజు తాడేపల్లి కొంపని బీటలు వాచే పరిస్థితికి ఈరోజు తీసుకొచ్చినాయంటే అది ఎవడు తీసిన గోతులు ఆడే పడతాడు అన్న సామెత చాలా క్లియర్గా కనిపించ వర్తింపజేసే పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి కనిపిస్తూ ఉంది ఎందుకనంటే ఈరోజు మనందరికీ తెలుసు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ వివేకానందరెడ్డి గారిని ఎంత దారుణంగా హత్య చేసి ఆ హత్య తాలూకా మరకలను తీసుకొచ్చే చంద్రబాబు నాయుడు గారికి అంటించాలని చూసి ఆ తర్వాత నుంచి జరిగే కార్యక్రమ పరిస్థితులన్నీ కూడా మనం చూస్తున్నాం ఇప్పుడు సిచ్యువేషన్స్ చూస్తూ ఉంటే ఆల్ ఆఫ్ సడన్ జగన్మోహన్ రెడ్డి గారికి ఢిల్లీ పర్యటనకి ఖరారైపోతుంటాయి ఎంత ఎంత తొందరగా ఖరారవుతుంటాయంటే అప్పటి వరకు అనంతపురంలో పెద్ద బహిరంగ సభ వసతి దీవెనికి బటన్ నొక్కాలి మీట నొక్కాలి ఇవన్నీ కూడా వాయిదాలు వేసేసుకొని రాష్ట్ర ప్రయోజనాలు మాత్రమే గుర్తొచ్చేసి రాష్ట్ర ప్రయోజనాల గురించి నిధులు తె తీసుకొచ్చేయటానికి ఆల్ ఆఫ్ సడెన్ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటన కూడా సారీ లండన్ టూర్ని కూడా క్యాన్సిల్ చేసుకొని ఆల్ ఆఫ్ సడన్ ఢిల్లీకి పరిగెట్టే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది అంటే ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నా నాకు తెలిసి నాలుగు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి ఇరవై మూడు సార్లు వెళ్ళుంటారు ఉంటారు ఇది ఇరవై నాలుగో సార్ అనుకుంటారు రేపో మాప వెళ్తే కనుక ఆయన ఇరవై మూడు సార్లు ఇరవై నాలుగు సార్లు ఢిల్లీకి వెళ్ళిన ఈ జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా బయటకు వచ్చి మీడియాతో ఎందుకు ఢిల్లీ వెళ్ళారన్న సంగతి ఎప్పుడైనా మాట్లాడారా కనీసం ఢిల్లీలో ఏం జరిగింది ఏ మంత్రిని కలిసాము ఏ మంత్రి గురించి ఎక్కడ ఏం మాట్లాడాము రాష్ట్ర ప్రయోజనాల గురించి ఎవరితో ఏం డిస్కస్ చేశామన్న సంగతి అయినా ఏ రోజైనా ఈ ఇరవై మూడు సార్లు వెళ్ళిన ఢిల్లీ పర్యటనలో భాగంగా బయటకు వచ్చి ఒక్క రోజైనా జగన్మోహన్ రెడ్డి విషయం గురించి మాట్లాడాడు కనీసం ప్రత్యేక హోదా గురించి ఫస్ట్ నాకు తెలిసి ఫస్ట్ టైం ఢిల్లీ వెళ్ళి బయటకు వచ్చిన వెంటనే మాట్లాడిన సందర్భం ఏంటంటే వాళ్ళ దగ్గర చాలా మంది ఉన్నారు వాళ్ళకి బలం ఎక్కువగా ఉంది కాబట్టి నేను ఇప్పుడు ప్రత్యేక హోదా తీసుకురాలేను అని చెప్పి చాలా స్మూత్గా చాలా నేగ్గా పక్క తప్పుకున్నాడు ఈ ఇరవై మూడు సార్లు వెళ్ళిన ఢిల్లీ పర్యటనలో కూడా ఎక్కడ కూడా ప్రత్యేక హోదా గురించి ప్రస్తావన ఉండదు రైల్వే జోన్ గురించి ప్రస్తావన ఉండదు స్టీల్ ప్లాంట్ ఎవడమ్ముకుపోయినా కూడా సంబంధం ఉండదు పోర్టులు ఎవడమ్ముకుపోయినా కూడా ఎవరికి కూడా ఇబ్బంది ఉండదు ఇటువంటి సిచ్యువేషన్స్ లో ఈ రోజు ఢిల్లీకి అంత అర్జెంట్ అర్జెంట్గా వెళ్ళిపోవాల్సిన అవసరం ఏంటి ఏందిరా అంటే వీళ్ళు గల్లీ సాక్షిగా చేసిన ఘోరాలని ఢిల్లీ